ఛానల్. ఈ గత 4-5 వారాల నుంచి నేను పెట్టిన వీడియోలన్నీ మీరు గమనిస్తే అన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఎక్కువ చూపించడం జరిగిందండి. అన్నీ కూడా ఈ డైటరీ ఫుడ్కి సంబంధించినవే చెప్పడం జరిగింది. ఎవరైనా ఇప్పటిదాకా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి. ఈరోజు కూడా నేను ఒక మంచి న్యూట్రిషస్ వాల్యూస్ ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కాదు, స్నాక్స్ ఐటమ్, మంచి స్నాక్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవ్వడానికి కానీ, లేకపోతే ఆడవాళ్ళు కాసేపు పడుకొని మధ్యాహ్నం పూట, లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కాఫీ టీకి ముందు ఒక చిన్నపాటి, అంటే మరీ క్యాలరీలు ఎక్కువ లేకుండా కొద్దిగా ఒంటికి శక్తినిచ్చేటట్టుగా ఉండేటువంటి ఒక చిన్నపాటి స్నాక్స్ కనుక తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉండే ఒక స్నాక్ ఐటమ్తో నేను ముందుకు వచ్చానండి. ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరిదాకా చూసి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇదే విధమైన సపోర్ట్ని అందించండి. వీడియోకి వెళ్ళిపోదాం రండి. దీంట్లో కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇవండి, ఫ్లాక్స్ సీడ్స్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో అయితే అవిసె గింజలు అంటారు. మన పెద్దవాళ్ళు చక్కగా అవిసె గింజలు అంటే అవి ఎలా ఉంటాయని ఆశ్చర్యపడేవాళ్ళం. ఇప్పుడు ఇవే బాగా ఫెమిలియర్ అయిపోయినాయి అనమాట డైట్ ఫుడ్లో, ఎందుకంటే ఇందులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది, హై విటమిన్స్ ఉంటాయి, ఒక్క డి విటమిన్ తప్ప మిగిలిన విటమిన్స్ అన్నీ దీంట్లో ఉంటాయండి. హై పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, గుండె చక్కగా పనిచేయడానికి అవసరమైనటువంటి మినరల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. అవి ఒక కప్పు తీసుకున్నాను. ఇవి విడిగా కూడా పచ్చివి కూడా తినేసేయచ్చండి, కొన్ని మనకి తోచినప్పుడల్లా కొన్ని నోట్లో వేసుకొని తింటుండొచ్చు, కానీ అవి కొంచెం జిగురుగా ఉండి పళ్ళకు అతుక్కుపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట, అందుకని డ్రై రోస్ట్ చేసుకొని కూడా తినచ్చు. అయితే ఇప్పుడు వీటితో లడ్డు చేసుకుంటే సాయంత్రం పూట ఒకటి, పొద్దున్నపూట ఒకటి, కొంచెం డైట్ ఫైబర్ ఫుడ్ లాగా ఉంటుంది కదా, బాగుంటుందనే ఉద్దేశంతో మొదలు పెట్టాను. పూర్తిగా ఇవి ఉపయోగిస్తే మరీ మెత్తగా నోటికి చుట్టుకుపోతుంది అనే ఉద్దేశంతో, నువ్వులు కూడా ఆరోగ్యానికి మంచిదే కదా, కాల్షియం బెనిఫిషియరీ ఉంటుందని అవి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. తర్వాత కొబ్బరి పొడి ఒకటి తీసుకున్నానండి. ఎండు కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి, అందుకని మన పెద్దవాళ్ళు ఎక్కువ కొబ్బరికాయలు దేవుడి దగ్గర కొట్టడం అనేది ఎందుకు పెట్టారంటే ఆ విధంగానన్నా కొబ్బరి తింటారు అని చెప్పి ఆ సాంప్రదాయం వచ్చిందని ఈ మధ్య నేను తెలుసుకున్నాను. అందుకే ప్రతి శుక్రవారమో ప్రతి గురువారమో వారానికి ఒకసారి దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరిని పచ్చి కొబ్బరి రూపంలోనో ఎండు కొబ్బరి రూపంలోనో తీసుకోవడం అనేది అలవాటైందనమాట. అది హై ప్రోటీన్, కొద్దిగా కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, అందుకని అది కూడా హాఫ్ కప్పు తీసుకున్నా. ఇప్పుడు ఈ రెండు కలిపేసి 2 కప్పులు అయినాయండి. ఆ 2 కప్పులకి 1:2 రేషియోలో 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. కిందటిసారి నేను ఓట్స్ లడ్డు తర్వాత నల్ల నువ్వుల లడ్డు చూపించినప్పుడు దాంట్లో బెల్లం పొడి తీసుకొచ్చానని చెప్పాను కదా, ఆ బెల్లం పొడి ఆ మార్కెట్ నుంచి తెచ్చుకుంది, ఏం బాగాలేదండి, రుచి బాగాలేదు, పొడి 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 పొడిగా ఉండి అసలు నెయ్యి వేసి కలిపితే తప్ప ఉండలాగా రాలేదండి. అందుకని మామూలుగా మన నాటు బెల్లమే గడ్డ బెల్లం తీసుకొచ్చి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది నా అనుభవంలో తెలిసింది మీకు చెప్దామని. ఇలాంటి లడ్డూలు చేసుకునేటప్పుడు నెయ్యి పాలు ఏమీ లేకుండా నాటు బెల్లం మాత్రమే వాడుకోండి, బెల్లం పొడి వద్దు, రుచి బాగాలేదు, అసలు జిగురుదనం లేదు దాంట్లో. కొంచెం పల్లీలు తీసుకున్నానండి, 1 స్పూనే, ఎందుకంటే పల్లి కొంచెం వేగితే మంచి రుచి వస్తుంది, వీటిల్లో కూడా మనకు తెలిసిందే ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి లెంటిల్స్ మంచిది. అలాగే 4 ఇలాచీలు తీసుకున్నాను, వీటితో పాటు గ్రైండ్ చేసుకునేటప్పుడు అలాగే వేసేస్తాను అనమాట. కిస్మిస్ తీసుకున్నాను, జీడిపప్పు సన్నగా చాప్ చేసుకున్నాను అనమాట, బాదం కూడా. ఈ 3 ఏం చేస్తానంటే ఒక్కే 1 స్పూను నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టేసుకొని మిగిలినవన్నీ ఈ 2 కూడా డ్రై రోస్ట్ చేసుకుంటానండి. పల్లీలు కూడా కలిపి డ్రై రోస్ట్ చేసుకొని ఎండు కొబ్బరితో పాటు కలిపి బెల్లం పొడితో కలిపి పొడి చేసేసుకున్న తర్వాత లడ్డూలు చేసుకుంటాను. చూడండి, అన్నీ డ్రై రోస్ట్ చేసేసానండి. ఫ్లాక్స్ సీడ్స్ వేగినట్టు మనకి ఎట్లా తెలుస్తుందంటే మన ఆవాలు వేయించేటప్పుడు చిటపట్లాడితే చూసారు, అలా చిటపట్లాడితే వేగినట్టు. నువ్వులేమో కమ్మటి వాసన వస్తుంది అసలు ఇల్లంతా కూడా, ఏంటి నువ్వులు వేయిస్తున్నావు అని అడుగుతారు అనమాట. పల్లీలు కూడా అన్ని చక్కగా వేయించుకొని కొబ్బరి కూడా కలిపేసుకున్నా. తర్వాత ఇక్కడ చూస్తేనేమో ఒక్కే 1 స్పూన్ నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలు ముక్కలు చేసిన వేయించి పెట్టుకున్నాను. ఈ పొడి ఇందులో వేసుకొని లడ్డూలు కట్టేసుకుంటాను అనమాట. తర్వాత ఈ ఇలాచి ఈ బెల్లం పొడిలో వేసేసానండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని లడ్డూలు కట్టేసుకుంటాను. గ్రైండ్ చేసేసుకున్నానండి. ఈ బాండీలో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను కదా, అదే బాండీలో పొడి వేసేసుకున్నాను అనమాట. ఇది అందులో వేసి ఇది అందులో వేసి ఎన్ని గిన్నెలు చేస్తాంలే అని ఇదనమాట పొడి. ఎంత కమ్మటి వాసన వస్తుందంటే చాలా బాగా మంచి వాసన వస్తుంది. ఇలా
చేసుకోండి, నాకు తెలిసి బాగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక్క స్పూన్ నెయ్యి వేసాం కొంచెం ముందు, అసలు బెల్లం కూడా మనం గ్రైండ్ చేసుకునేసరికి జిగురు వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా రాలేదు అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక స్పూన్ తేనె వేసుకొని కలుపుకోండి, లేకపోతే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి. పాలు మాత్రం వద్దండి దీంట్లో. ఇట్లా చక్కగా ఉండలు చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇందులో ఏమి వేయలేదు చూసారని, ఒక బెల్లం తప్ప ఏం లేదు. బెల్లం కూడా 2:1 రేషియో కరెక్ట్గా సరిపోతుంది. ఎవరికన్నా సరిపోదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఇంకొక హాఫ్ కప్ వేసుకోవచ్చు. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదా, పంటి కింద చక్కగా తగులుతూ కిస్మిస్, అవి చాలా బాగా ఉంటాయన్నమాట. మీరు కూడా ప్రయత్నం చూడండి. అన్ని లడ్డూలు కట్టేసుకొని చూపిస్తాను. ఇదండి నేను చేసుకున్న లడ్డూలు. నిజంగా చెప్తున్నానండి, అసలు ఈ క్షణాన కూర్చొని అన్నీ ఒక గంటలో అవ్వు చేసండి, అంత రుచిగా ఉన్నాయన్నమాట. నేను చేశానని కాదు, ఇదే పద్ధతిలో మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు కొంతమందికి లడ్డూలు చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఆ పొడిని అట్లాగే పెట్టుకుని పొద్దున ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ కూడా తినచ్చండి. ఒకవేళ లడ్డూలు చేయడం పెద్దగా రాదు, లేకపోతే చేసుకునే టైం లేదు అనుకున్న డబ్బాలు అలాగే పెట్టుకొని చేసుకోవచ్చు. లేకపోతే ఇదే తోపు పిండిని మనం కజ్జికాయల్లాగా కూడా చేసుకోవచ్చు అండి. ఏదైనా సరే ఫ్లాక్స్ సీడ్స్ అనేవి డైటరీ ఫైబర్ కాబట్టి అది రెగ్యులర్గా తీసుకోవడం అనేది చాలా మంచిది. ఈ రోజుల్లో ముఖ్యంగా డైటింగ్ 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 అంటున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య ఒక ఆవిడతో చెప్తే ఇలాగా, ఆ పిల్లలకి ఇప్పటి నుంచి ఎందుకండి వాళ్ళని ఈ పిజ్జాలు బర్గర్లు అవన్నీ 25 ఏళ్ల తర్వాత ఎడిదిరిగి మానేస్తారు, ఇప్పుడన్నా తినండి, మేము పెద్దవాళ్ళం మాత్రమే తింటాం ఇలాంటి డైటరీ ఫుడ్ అని చెప్పారు. అది చాలా తప్పు కామెంట్ అండి. మొదటి నుంచి కూడా వాళ్ళకు ఒక పద్ధతి అయినటువంటి న్యూట్రిషస్ ఫుడ్ అలవాటు కాకపోతే 25-30 ఏళ్ళు వచ్చేసరికే కొలెస్ట్రాల్, షుగర్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు ఆహారంలో జాగ్రత్త తీసుకునే కన్నా కూడా చిన్నతనం నుంచే జాగ్రత్తగా ఆహార నియమాలు పాటిస్తే గనక అసలు అలాంటి రోగాలన్నీ ఏవి రావండి. ఇది మాత్రం చెప్పదలుచుకున్నాను. నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా మా ఛానల్లో నేను చూపిస్తున్న రెసిపీలు తయారు చేసి చూడండి. తెలిసి మీకు గనక నచ్చినట్టయితే ఖచ్చితంగా నచ్చుతాయి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అందరూ కూడా ఇలాంటి న్యూట్రిషన్స్ ఫుడ్ తింటూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ఇదే విధమైన సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. If you like this video, please subscribe, like, share to your friends and family. Don't forget to write your valuable feedback below. Thanks for watching.